సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రిషికొండ పైన ఉన్నటువంటి ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించిన కామెంట్స్, వాదోపవాదాలు ప్రతిపక్ష విపక్షాల మధ్య కొనసాగుతున్న సందర్భం చూస్తున్నా. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, టూరిజం మినిస్టర్గా ఉన్నటువంటి రోజా సెల్వమణి కూడా స్పందించారు, ట్విట్టర్ వేదికగా కొన్ని ప్రశ్నలను సంధించారు. దీనికి కౌంటర్గా అటు టీడీపీ నుంచి కూడా బుద్ధ వెంకన్న లాంటి వారు కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా వరుసగా ఇటువైపు నుంచి అటువైపు నుంచి ఈ యొక్క ప్యాలెస్ పైన విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో దీనికి పొలిటికల్గా ఈ రకమైనటువంటి హీట్ పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు, నమస్తే. సో ఎట్టకేలకు మాజీ మంత్రి స్పందించింది, ఎందుకంటే అదే శాఖ కాబట్టి రోజా. దీనికి సంబంధించి కొన్ని స్ట్రేట్ పాయింట్ని మెన్షన్ చేస్తూ, ఇందుకోసం మేము కట్టాము, ఎందుకు దీన్ని ఇంత రాద్దం చేస్తున్నాను అనేటువంటి విధంగా కొన్ని పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఎలా చూడొచ్చు అంటారు దీనికి? కౌంటర్గా అవతల టీడీపీ కూడా స్పందించారు. అంటే ఇది 2-3 రోజుల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. ఇది ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఒక టీంని తీసుకెళ్ళి అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకంటే ఆ యాంగ్జైటీ క్రియేట్ చేసింది గత ప్రభుత్వం. సో యాంగ్జైటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏముందనే తెలుసుకోవాలనే ఆత్రుత ఉంటుంది కాబట్టి, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేశారు. అక్కడ ఒక భారీ ప్యాలెస్ నిర్మాణం జరిగింది, లేదా భారీ భవనాల నిర్మాణం జరిగింది. చాలా క్లియర్గా 9.6 ఎకరాల ల్యాండ్ని ఉపయోగించి ఆ నిర్మాణాలు చేసినట్టుగా క్లియర్గా వచ్చేసింది, పిక్చర్ వచ్చింది. బట్ ఇప్పుడు సమస్య ఏంటంటే అది జగన్ గారి భవనాలని ఎవరు చెప్పట్లా, లేదా జగన్ గారి ఆస్తి అని కూడా ఎవరు చెప్పట్లా. ప్రభుత్వ ధనం దుర్వినియోగం, అంటే ప్రజాధనం దుర్వినియోగం అయిందనే దాని మీదే ఎక్కువ చర్చ నడుస్తుంది. 450 కోట్లు 500 కోట్లు ఖర్చు పెట్టి అంత భారీ భవనాన్ని నిర్మించాల్సినటువంటి అవసరం అక్కడ ఉందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్, ప్రైమరీ క్వశ్చన్. తర్వాత అందులో ఉపయోగించినట్టు ఒకవేళ 450 కోట్లు కట్టచ్చు. ఇప్పుడు సెక్రటేరియట్ బిల్డింగ్స్ కట్టినప్పుడు దాదాపు 800 కోట్లు ఖర్చు చేసింది గత ప్రభుత్వం కూడా. సో ఆ తర్వాత అంచనాలు కూడా పెరిగినాయి. తర్వాత వీళ్ళు కూడా విమర్శించారు, SFT 3,000కి 6,000కి 10,000కి పెట్టి మీరు కట్టారని చెప్పని రకరకాల విమర్శలు చేశారు. బట్ అది పబ్లిక్ పర్పస్ సర్వ్ చేస్తుందా లేదా అనేది, దానిలో విలాసమైనటువంటి వ్యవస్థలు ఏమైనా ఉపయోగించారా అనేది మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఇక్కడికి వచ్చేసరికి ఒక బాత్ టబ్ 30 లక్షలు, కమోడు 12 లక్షలు, మసాజ్ సెంటర్లు కూడా ఉన్నాయి దానిలో. మసాజ్ సెంటర్లు కూర్చున్న చోట నుంచే బటన్ నొక్కితే కర్టెన్స్ ఓపెన్ అవుతాయి. సో ఇట్లాంటి ఏవైతే విలాసవంతమైనటువంటి భవనం, జాతీయ మీడియా కూడా దాని మీద కామెంట్స్ చేసింది. సద్దాం హుస్సేన్ ప్యాలెస్లో ఎలా అయితే హంగులు ఆర్భాటాలు ఉన్నాయో, ఇప్పుడు ఆయన సొంత డబ్బులతో కట్టుకున్నారనుకోండి, ఎవరు వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉండదు. ఇప్పుడు ఆయన ఉంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్లో లేదా తాడేపల్లి ఇంట్లో ఎటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారో ఎవరు అడగట్లేదు కదా. బెంగళూరులో కూడా అప్పట్లేదు ప్యాలెస్ ఉన్నాయి. బెంగళూరులో లోటస్ పాండ్లో, తాడేపల్లిలో 3 చోట్ల చాలా భారీ భవనాలు కట్టారు. అందులో లోపల ఇంటీరియర్స్ లోటస్ పాండ్ భవనాలు అయితే అందులో 20 రూమ్లు 30 రూమ్లు ఉంటాయి. ఎవరు వచ్చినా కానీ అంటే వాళ్ళ పెద్ద కుటుంబం పెద్దది కాబట్టి ఎవరు వచ్చినా అక్కడ బస చేసేలాగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆ నిర్మాణాలు ప్రారంభించారు కాబట్టి, సో అన్ని అవసరాలకు అనుగుణంగా అది నిర్మాణం చేశారా అన్నారు. ఎవరు పెద్ద పట్టించుకోవాలి, లోపల ఏముందో కూడా ఎవరు చూడాల. గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఈడీ సిబిఐ సోదాలు చేసినప్పుడు ఆయన ఇంట్లో బంగారు కమోడ్ ఉందంట, బంగారు ప్లేట్లు స్పూన్లు ఉన్నాయంట, వాటితో తింటారంట అన్నప్పుడు అందరూ జనం యాంగ్జైటీగా చూశారు. ఎందుకంటే సహజ వనరుల్ని కొల్లగొట్టి 100 కోట్ల రూపాయలు 1,000 కోట్ల రూపాయలు దారి మళ్లించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఇల్లు ఎలా ఉంటుంది అనేది ఒక ఆసక్తి ఉంటుంది. అన్ని కేసులు ఎదుర్కొని అంత జరిగినా కూడా ఆయన కూతురు పెళ్లి చేసేటప్పుడు 500 కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేసేటది కూడా, అది కూడా పెద్ద వార్త అయింది కదా. సో బంగారు కిరీటం తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామికి ఇచ్చారంటే కూడా ఒక వార్త అయింది. అదంతా ఎందుకని, ప్రైవేట్ ప్రాపర్టీ కింద మనం చూసాం కాబట్టి అదొక న్యూస్ కింద మాత్రమే చూసాం. ఇక్కడ పబ్లిక్ ప్రాపర్టీని, పబ్లిక్ ధనాన్ని, ప్రజాధనాన్ని ఉపయోగించి కట్టినటువంటి నిర్మాణంలో ఇన్ని రకాల ఆకర్షణలు ఎందుకు పెట్టారు అనేది చర్చ. ఇప్పుడు రోజా గారు కొన్ని కామెంట్స్ వరుసగా చాలా ప్రశ్నలు పెట్టారు. రిషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప అని ఫస్ట్ క్వశ్చనే అది పెట్టారు. అలాగే విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప, వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టిన వాళ్ళు అత్యంత నాణ్యతతో కట్టిన రిషికొండ భవనాలు నిర్మించడం చూసి ఓర్వ లేకపోవడం సంబంధించి ఇలా ఒక 10-15 ప్రశ్నలు ఆమె రాశారు. కానీ ఇది నిర్మించేటప్పుడు ఎప్పుడు కూడా చెప్పలేదు ఇది అతిథి గృహాల పర్యాటక. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే రిషికొండ పర్యాటక శాఖలో ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ని ఎందుకు కూలగొట్టారు అనేది ఫస్ట్ పాయింట్. కూలగొట్టిన తర్వాత కట్టారు కదా ఇది. సో అది కూలగొట్టి ఇది కట్టాల్సినంత అవసరం ఇంకెక్కడ
విశాఖలో ప్రభుత్వ స్థలాలు లేవా, ఎందుకు ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశారు, దీని మీద ఏమైనా క్లారిటీ ఇవ్వగలరా, ఇంతవరకు ఇవ్వలేదు. కోర్టులు అడిగితే కూడా చివరికి చాలామంది వెళితే కేసులు పెట్టారు, సిపిఐ అలానే తెలుగుదేశం జనసేన ఈ పార్టీల నాయకులు అందరూ కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో చూడాలి అని వెళితే కూడా కేసులు పెట్టారు. ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అధికారికంగా జీవో రిలీజ్ చేస్తే అది పబ్లిక్ డొమైన్లో ఉంటే ఎవరికీ సందేహం ఉండదు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో అయ్యారని మెయింటైన్ చేసేవాడు. మీరు ఆన్లైన్లో వెబ్సైట్లోకి వెళ్ళి కొడితే కాన్ఫిడెన్షియల్ వ్యవహారాలకు సంబంధించినవి కానివి అన్నీ కూడా జీవోలు పబ్లిక్ డొమైన్లో వచ్చాయి. ఈవెన్ అమరావతి మాస్టర్ ప్లాన్ ఇట్లాంటివన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో వచ్చినాయి. ఇక్కడ ఏది పబ్లిక్ డొమైన్లో రాలేదు కాబట్టి జనంలో అంత యాంగ్జైటీ ఉంది. ఇప్పుడు దీనికి సమాధానం ఇచ్చారు కదా తెలుగుదేశం లీడర్ ఇప్పుడు బుద్ధా వెంకన్న, మీరు వర్షంతో కారిపోయేటువంటి అసెంబ్లీ అన్నారు, 5 సంవత్సరాలు అదే అసెంబ్లీలో మీరు ఎలా కూర్చున్నారు, అదే సెక్రటేరియట్లో మీరు ఎలా కూర్చున్నారు, సమాధానం చెప్పండి అని అడుగుతుంది. మరి సమాధానం చెప్తారు ఒకవేళ కారిపోయి, ఇప్పుడు కారిపోవడం అనేది సహజం. ఒక పెద్ద నిర్మాణం జరిగినప్పుడు మన ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా అన్ని రెడీ అంతా ఓకే బాగుంది అనుకున్నాడు, వర్షం కొట్టినప్పుడు జల్లు కొట్టినప్పుడు ఏదో ఒక విండోలోంచో ఇంకో దగ్గర నుంచో వాటర్ లీక్ అవ్వడం, పైపులు డ్యామేజ్ అయినప్పుడు లీక్ అవ్వడం సహజం, దాన్ని రిపేర్ చేస్తాం, అంతటితో సమస్య సాల్వ్ అయిపోతుంది. అదేదో జీవితకాల సమస్య అన్నట్టుగా మా ఇది ప్రజలకు సంబంధించినటువంటి 500 కోట్ల రూపాయలని మీరు ఈ విధంగా కడుతున్నారు అనేటువంటి విషయంలో మీరు అసలు ఎలాంటి ప్రణాళికను ప్రజల ముందర పెట్టారనేది ఇంపార్టెంట్. కొన్ని అంత పర్యాటక భవనాలు అంటే అది పర్యాటక భవనాల్లో ఉన్నాయా, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లాగా ఒకటి ఉంది, ఆఫీస్ వ్యవహారాలు చూసేటువంటిది ఇంకొకటి ఉంది. సో ఇది పెద్ద కన్ఫ్యూజన్ రాజకీయంగా ప్రజల్లో కూడా చర్చనీయాంశం అవుతుంది, జాతీయ మీడియా కూడా ఆసక్తి చూపించడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. సో దీన్ని ఏ విధంగా సమర్థించుకోవాలో అర్థం కాక ఆల్రెడీ ఆయన చెప్పారు, అమర్నాథ్ గారు మాజీ మంత్రి అమర్నాథ్ గారు ఏం చెప్పారు, రాష్ట్రపతి వస్తే ఇక్కడ కూర్చోడానికి, ప్రధానమంత్రి వస్తే అక్కడ ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ నాయన, ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్లో INS డేగా అని ప్రత్యేకంగా లాస్ట్ టైం ఆయన ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి మీటింగ్ అయ్యారు కదా, భేటీ అయ్యారు కదా, సో అక్కడ ఉన్నది ఆయన INS డేగాలోనే. తర్వాత నేవల్ గెస్ట్ హౌస్ ఉంది, చాలా పెద్ద గెస్ట్ హౌస్ ఉంది అక్కడ నేవీది. సో అవి అంటే ఒకవేళ పాతబడి ఉంటే ఆధునికీకరించడం వేరు, అలా కాకుండా మేము కొత్త భవంతిని నిర్మిస్తాం ప్రధానమంత్రి కోసం ఒక అతిథి గృహాన్ని నిర్మిస్తామంటే అది కూడా అందరు స్వాగతించేవాళ్ళు. అది ముందే చెప్పి ఉంటే అతిథి గృహాల కోసం నిర్మాణాలు జరుగుతున్నాయి అనేటువంటి అధికారిక స్టేట్మెంట్ ఏ సమస్య ఉండదు. మేము విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తాము, సీఎం క్యాంప్ ఆఫీస్ అవుతుంది, 3-man కమిటీ అని ఒక కమిటీ వేశారు, దానిలో ఆ కమిటీని హెడ్ చేసింది ఒక ఉమెన్ శ్రీలక్ష్మి గారు. ఆ రిపోర్ట్ మొత్తాన్ని తీసుకొచ్చి ఏం చెప్పారు, విశాఖ మొత్తం జల్లెడ పట్టిన తర్వాత ఈ భవనాలు మాత్రమే ముఖ్యమంత్రి కూర్చోడానికి అనువుగా ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో అంటే అంతా కూడా చాలా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా ఈవీఎంల విషయంలో, న్యాయం చేయాలి అలానే న్యాయం చేసినట్టుగా కనిపించాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్య విధంగా ఉన్నట్టుగా నటించాలి అన్నట్టుగా నిర్ణయం జరిగినట్టుగా ఉంది తప్పితే అది ఒక పర్పస్తో ఈ లక్ష్యం కోసం మేము చేస్తున్నాం అనేటువంటి సంకేతం ఏది ఇవ్వలేదు. అనేక అనుమానాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ఇంత చర్చ నడుస్తుంది. సో రోజా గారు ఇంకా తేనెతుట్టిని కదుపుతున్నట్టుగా ఉంది. ఇంకా తెలుగుదేశం కానీ ఇప్పుడు రేపు పర్యాటక శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ గారు ఛార్జ్ తీసుకుంటున్నారు, ఆయన పరిధిలోకి వస్తుంది కదా. రోజా గారు చేసినటువంటి పథకం చాలా కంప్లైంట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అనేటువంటి దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈవెంట్స్ నిర్వహించారు, చాలా విచిత్రమైనటువంటి గేమ్స్ ఉన్నాయి అందులో, అందరికీ బ్యాట్లు ఇచ్చారు, బాల్ ఇచ్చారు, 20 రూపాయల బాల్ 200 రూపాయలు బిల్లు వేశారని చెప్పని కంప్లైంట్ పెట్టారు, 100 కోట్ల దుర్వినియోగం జరిగిందని చెప్పని అంటున్నారు. సో ఇవన్నీ కూడా వస్తాయి, పర్యాటక శాఖ, క్రీడా శాఖ, యువజన సర్వీసుల శాఖ, ఏ సర్వీసులు దేనికి ఉపయోగపడ్డాయి అవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఆ క్రమంలోనే రోజా గారు ఈ స్టేట్మెంట్లు అన్నీ ఇస్తున్నట్టుగా ఉంది. తెలుగుదేశం నాయకులు ఆల్రెడీ రియాక్ట్ అయ్యారు, మినిస్ట్రీ నుంచి రియాక్షన్ ఏ విధంగా వస్తుందనేది మనం చూడాలి. మినిస్ట్రీ కనుక ఎందుకంటే ఇప్పుడు శాఖలో జరిగినటువంటి అన్ని అంశాల మీద నాదెండ్ల మనోహర్ గారు వెళ్ళి తెనాలిలో ఉన్నటువంటి గోడౌన్స్ని తనిఖీ చేస్తేనే కిలో కందిపప్పు అని పెట్టిన ప్యాకెట్లో 900 గ్రాములే ఉంది, 920 గ్రాములే అంటే ప్రతి ప్యాకెట్లో ఒక 100 గ్రాములు 80 గ్రాములు సేవ్ చేస్తున్నారంటే అది ఎంత పెద్ద స్కామ్ అవుతుంది చూడండి. ఇంకోటి ట్రాన్స్పోర్టేషన్ మీద భారీ బిల్లింగులు జరిగినాయి అంటున్నారు. అంటే రాయలసీమ కర్నూలు ప్రాంతం నుంచి విశాఖలో లేదంటే శ్రీకాకుళానికో విజయనగరానికో సప్లై చేశారు, ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్ట్, అంటే ఆ సమీప ప్రాంతాల్లో ఎక్కడ కూడా కందిపప్పు సేకరించడానికి ప్రభుత్వానికి వ్యవస్థలు లేవా, సో ఇక్కడ నుంచి అక్కడ దాకా వేయడం వల్ల ఏంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పేరుతో అక్కడ నిధులు దుర్వినియోగం జరిగింది లేదా ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయి అనేటువంటి అనుమానాలు, వీటన్నిటి మీద కూడా కేసులు ఫైల్ చేస్తామంటారు, ఇది ఒక పెద్ద భారీ స్కామ్ అంటున్నారు. అలాగే టూరిజం శాఖకు సంబంధించినటువంటి భవనాల మీద, అలానే క్రీడాశాఖ తీసుకొచ్చినటువంటి పరికరాల మీద, వాటి మీద జరిగినటువంటి ఆడదాం ఆంధ్ర లాంటి వాటి మీద కంప్లైంట్లు కూడా ఫైల్ అయినాయి. సో దాని మీద మినిస్ట్రీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కౌంటర్ ఎన్కౌంటర్ చేసుకుంటారు, బట్ ఇవన్నీ కూడా రాజకీయంగా జరిగేటువంటి వ్యాఖ్యానాలుగా మనం చూడాలి. ఆన్ పేపర్ ఏముంది,
ఆన్ పేపర్లో ఉన్నటువంటి లోపాలేంటి, అవి కేసులుగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటే నిజంగా అక్కడ నిధులు దుర్వినియోగం జరిగితే కనుక, నిధులు దుర్వినియోగం జరిగినా నిధులు దారి మళ్లించినా కానీ తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాధనం ఒక్క రూపాయి కూడా ఎవరు ముట్టుకోవడానికి వీలు లేదు కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారని మనం ఆశించవచ్చు. రైట్ సార్. సో మొత్తానికి అది ప్రస్తుతం రిషికొండ ప్యాలెస్కు సంబంధించి పొలిటికల్ హీట్ అయితే ఇంకా కొనసాగుతుంది. ట్విట్టర్లో తాజాగా మాజీ మంత్రి రోజా స్పందించడం, దానికి టీడీపీ నేత బుద్ధ వెంకన్న కామెంట్ చేయడం, ఇలా ఒక్కొక్కరుగా ఇంకా దీనికి సంబంధించి అటు వైసీపీ పార్టీ నుంచి కానీ టీడీపీ ఇతర పార్టీల నుంచి కానీ జరుగుతున్నటువంటి కౌంటర్ ఎన్కౌంటర్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇది ఇంకా రాను ఎంత దూరం వెళ్తుందో చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.